ఇక చిలాన్ల మీదనే దృష్టి పోలీసులకు చలాన్ల మీదనే ట్రాఫిక్ పోలీసుల దృష్టి నేను చెప్పిన కదా ఈ అంశాన్ని ఇది బరాబర్ చదవాలి మామూలుగా లేదు లేదా వీళ్ళు ఆట అసలు అబ్బా నాకు తెలిసి హైదరాబాద్ ఉండాలనో ఉండాలని వెళ్ళిపోవాలని కూడా అర్థమవుతుంది ట్రాఫిక్ పోలీసులపై ఎంఐఎం ఆ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓఐసీ కీలక వ్యాఖ్యలు చేస్తారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులను నియంత్రించడం మానేసి చలాన్లను వసూళ్లపై పడ్డారని మండిపడ్డారు ఏదో ఒక మూల కూర్చొని వెహికల్లకు ఆ చలాన్లు వేస్తున్నారని మండిపడ్డారు కరోనా తర్వాత అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగాయని వాటితో జనం ఇబ్బంది పడుతూ ఉంటే ట్రాఫిక్ చలాన్లతో పోలీసులు మరింత ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పారు పెరిగిన గ్యాస్ పెట్రోల్ డీజిల్ ఆ ధరలతో జనం పరేషాన్ అవుతున్నారని ఇంటి నుంచే బయటకు వస్తే ట్రాఫిక్ పోలీసులను చూసి మరింత పరేషాన్ అవుతున్నారని తెలిపారు అసెంబ్లీలో మాట్లాడుతూ ట్రాఫిక్ చలాన్లతో పెద్ద వాళ్ళకే ఇబ్బంది పేద వాళ్ళకే ఇబ్బంది పడుతున్నారని అక్బరుద్దీన్ ఓఎస్సి చెప్పారు చిన్న చిన్న చలాన్లు ఉంటే మాఫీ చేసే ఆలోచన చేయాలని కోరిన పరిస్థితి ఇక చూసారు కదా నేను మాట్లాడుతునేమో ఒక పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేసి ఏమంటాడా చలాన్లకు సంబంధించి ఇది ట్రాఫిక్ల గురించి అన్న మేము రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్నాం మీరు అట్లా మాట్లాడద్దు ఒక విలేకరై ఉండి పోలీసుల మీద మీరు ఎట్లా ఆరోపణలు చేస్తారు అని చెప్పిండు అయ్యా పోలీస్ అధికారి నీకు ఇక్కడనే అడుగుతలేను నేను ఒక ఎమ్మెల్యే ఎంఐఎంకు సంబంధించిన అక్బరుద్దీన్ ఓ వైసి నిన్న అసెంబ్లీలో మాట్లాడు మరి ఆయనకేం సమాధానం చెప్తారు వీళ్ళు పాతబస్తీల కాదు ఉప్పల్లా కా నుండి మొదలు పెడితే అక్కడ ఏడా పూర్తి శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాకా పోదాం ఎక్ ఇక్కడ చూసినా అదేంది ఆ పిల్లర్ మధ్యలో కొన్ని ఫోటోలు తీస్తుడు కాదు మీ దృష్టి ట్రాఫిక్ మళ్ళించ మీద పెట్టురా నాయన రోడ్ల మీద పోతాంటే బండ్లాపి చలాన్ లేస్తుడు ఏమన్నా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రగతి భవన్ అనుకుంటారా నాకు అర్థం కాదు మీ ఒంటి మీద ఉన్న యూనిఫామ్ ఇచ్చే జీతాలు ఇచ్చే జీతాలతోనే మీ ఒంటి మీద యూనిఫామ్ ఉన్నది ఆ యూనిఫామ్ తగిన న్యాయం ఏంటంటే ని డైవర్ట్ చేయడం గంటలు గంటల ట్రాఫిక్ నిన్న రేసింగ్ పెట్టుకున్నావు రేసింగ్ పెట్టుకుంటే ఎవరికి నష్టం మాకు నష్టమైందా నీకు నష్టమైందా దాదాపు మూడున్నర గంటల ఎండలు ఎవడు ఉన్నాడు ఆహా ఎవడున్నాడు అంటున్నా ఎవడి పాలయ్యిందిరో తెలంగాణ అంటే ఇక వీళ్ళ పాలైంది నాకు తెలిసి ట్రాఫిక్ వల్ల పాలై ట్రాఫిక్ పోలీసుల పాలైంది అరే వాళ్ళ ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ వాళ్ళు చలాన్లు వేస్తా ఉంటే ఏం సమాధానం చెప్పాలి వీళ్లకు ఏమన్నంటే రాజ్యాంగం మా చేతిలో ఉన్నా మేము మా యొక్క విధులు నిర్వర్తిస్తున్నాం అంటాం విధులు నిర్వర్తిస్తున్నా అని చెప్తున్నా ట్రాఫిక్ లేకుండా చేయరు హైదరాబాద్లో మీరు విధులు నిర్వహించినట్టే మీరు ఏ రోజైతే ట్రాఫిక్ లేకుండా చేస్తారో ఆ రోజు మాత్రమే విధులు నిర్వహించినట్టుగా నేనైతే పరిగణలోకి తీసుకుంటాను ఎందుకు అంటే అరే భాయి కరోనా తర్వాత ఎన్నో మంది కుటుంబాలు పెద్ద పెద్దలు అదే మంత్రుల మినిస్టర్ల వెహికల్ ఒక్కొక్కని వెహికలకు జిరాక్స్ కాపీల వెహికల్ ముప్పై నుంచి నలభై వేల లక్షలు ఉన్న ఆ పెండింగ్ చలానికి కట్టమని అని అది కడతారా అది కట్టం మేము ఎందుకు కడతాం అది కట్టియం అంత ధైర్యం మాకెక్కడ ఆపు ఒక మినిస్టర్ తాపు ఆపి నువ్వు మొత్తం ఆడ ఆ చలాన్లను చూడు నువ్వు చేయగలుగుతావు చేయలేరే ఎందుకంటే చేత్తే ఎట్లా మినిస్టర్ కదా వాళ్ళకు న్యాయం పేదోడికో న్యాయం అన్ని బలిసిన కథలు